తెలంగాణలో వరుస హార్ట్ అటాక్ ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. రీసెంట్ గా భద్రాద్రి కొత్తగూడెం కామారెడ్డి జిల్లాల్లో మరో ఇద్దరు గుండెపోటుతో మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెళ్లి ఇంట విషాదం నెలకొంది. మంగళ తోరణాలు, బంధువుల సందడితో పెళ్లి భాజాలు మోగాల్సిన ఇంట చావు డప్పులు మోగాయి. చుంచుపల్లి మండలం విద్యానగర్ కు చెందిన రిటైర్డ్ టీచర్ మూర్తి సడన్ గా గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. మూర్తి ఒక్కగానొక్క కుమారుడు అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. దీంతో మూర్తి కుమారుడు శ్రీకర్ పెళ్లి ఈ నెల 9వ తారీఖున అంగరంగ వైభవంగా జరిపించేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇంతలోనే మూర్తి గుండెపోటుతో చనిపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు కుటుంబ సభ్యులు, బంధువులు. సందడిగా ఉండాల్సిన పెళ్లి ఇంట నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. కామారెడ్డి జిల్లాలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఆటోలో డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తున్న ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఆటో నడుపుతుండగా సడన్ గా హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆటోల నుంచి జారి కింద పడిపోయాడు. అదే మార్గంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు గమనించి హార్ట్ బీట్ చేసి కాపాడేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ కొద్దిసేపటికే అతడు హార్ట్ స్ట్రోక్ తో ప్రాణాలు విడిచాడు. మృతుడు బీబీపేట మండల కేంద్రానికి చెందిన 34 ఏళ్ల మదర్ గా గుర్తించారు. కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో పోస్టు మార్టం నిర్వహించారు.